ఆర్టీసీ అద్దె బస్సుల్లో కార్మికులుగా పనిచేస్తున్న తమకు పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని విజయనగరం జిల్లా సాలూరు లేబర్ ఆఫీస్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో పట్టణ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు। అనంతరం లేబర్ ఆఫీస్ ఇన్చార్జ్ శ్రీనివాసరావుకి వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా సిఐటియు ఉపాధ్యక్షుడు ఎన్వై నాయుడు మాట్లాడుతూ ఆర్టీసీ అద్దె బస్సుల్లో పనిచేస్తున్న వారికి పిఎఫ్ ईएसआई अमल चेयालनी डिमांड चेसारो। सुमारु 10 संवत्सरालुगा आरटीसीलो पर्मनेंट कार्मिकुलतो समानंगा सेवलंदिस्तुन्ना अद्दे बस्सुल कार्मिकुलकु कनीस गुर्तिंपु लेदन्नारो। गतंलो इच्चिन हामी मेरकु पीएफ ईएसआईलनु नेटिकी अमल चेयलेदन्नारो। दन्नालो सत्यनारायण नारायण रावु मरडा सीनु फिलिप तदितर्लु पाल्गोन्नारो। राष्ट्रव्याप्तंगा आंध्र राष्ट्रंलो उन्नटुवंटि अद्दे बस्सु ड्रैवर्ल समस्यलु परिष्करिंचालनि कार्मिक शाख कमिश्नर अलगे जिला आफीस असिस्टेंट लेबर आफीस दर धर्ना चपाल निरसन तेजेयर एयर बस वर्कर्स अंड ड्रैवर्स यूनियन सीआईटीयु पिपच्चिंद मरी पी भाग में विजयनगर जिला व्याप्त इप्के कार्यक्रम सेपट जरूर सालूर चपट जरूरत सहाय कार्मिक शाख अधिकारी सालूर आफी दरसे समस्या वरीष्काली ఈరోజు ఎయిర్ బస్ డ్రైవర్ల సంఘంగా సిఐటియుగా ఈ రాష్ట్రపోత్వం డిమాండ్ చేస్తున్నాం। మార్చి నెల 22 తర్వాత ఈరోజు రాష్ట్రంలో లాక్ డౌన్ ఉంది। మరి లాక్ డౌన్ కాలానికి ఇప్పటివరకు జీతాలు లేక అద్దె బస్ డ్రైవర్లందరూ ఈరోజు కష్టంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది। మరి రాష్ట్రవ్యాప్తంగా అనేక సందర్భాల్లో డిఎంలకి ఆర్ఎంలకి ఆర్టీసీ అధికారులకి ఈ సమస్యని రాష్ట్రపోత్వంగా విన్నవించిన సమస్య పరిష్కార కార్మిక శాఖ అధికారులు జోక్యం చేసుకొని జిల్లా స్థాయి आरटीसी అధికారులతో చర్చ జరిపి వెంటనే అద్దె బస్ డ్రైవర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం। ప్రధానంగా కరోనా వ్యాప్తి వైరస్ తర్వాత ఈ రోజు ఏప్రిల్ మే నెలకి వెంటనే వేతనాలు అద్దె బస్ డ్రైవర్లకు ఇవ్వండిని సుప్రీం కోర్టు కేంద్ర రాష్ట్రోత్వాలు ఆదేశాలు జారీ చేసి వాటిని అమలు చేసి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం।